ఇలా నడుస్తూ పాపం ఇండస్ట్రీలోనే ఉండి కొంతమంది వెళ్ళిపోయారు, ఇండస్ట్రీ వెళ్ళిపోయారు. కొంతమంది అప్పటికే కొన్ని సినిమాల్లో చేసి లేదా కొన్ని సీరియళ్ళలో చేసి కొంత గుర్తింపు వచ్చి ఆల్రెడీ పరిశ్రమలో ఉంది అనే ఒక పేరు వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోలేక ఇక్కడే ఉంటూ ఎప్పుడైనా అంటే ఇటువంటి కమిట్మెంట్లు డైలాగులు అవి ఇవి లేకుండా ఆఫర్లు వచ్చినప్పుడు మంచిగా మర్యాదకి వచ్చినప్పుడు చేసుకుంటూ మిగతా టైంలో ఇంట్లోనే ఉండిపోతున్న ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎలాగైతే రియల్ ఎస్టేట్స్ వాళ్ళు, రౌడీలు లేదా ఇంకో రకం వాళ్ళు సినిమాల్లో ప్రొడ్యూసర్స్గా ఎంటర్ అయిపోయారు, కొంతమంది ఆర్టిస్టులు కూడా వచ్చారండి. అంటే వాళ్ళు కళ ఆర్టిస్టులు కాదు, నటన పైన సినిమాల పైన ఫ్యాషన్ ప్రేమ ఉన్నది కాకుండా బయట వ్యాపారం చేసే కొంతమంది లేడీస్ వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే ఈ ఫ్రేమ్ వస్తే, ఈ గ్లామర్ వస్తే, ఈ క్రేజ్ వస్తే బయట వ్యాపారం కొంచెం రేట్ పెరుగుతుంది అనుకుని వచ్చిన కొంతమంది ఉన్నారు. వాళ్ళ శాతం తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళే నేర్పడం, అంటే సపోజ్ ఇండస్ట్రీ రాగానే సపోజ్ సినిమాల మీద పైన ప్రేమతో వచ్చిన అమ్మాయిలు ఏం చేస్తారంటే అవకాశం వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ప్రయత్నం చేసి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, దశాబ్దం కూడా కావచ్చు. వచ్చినప్పుడే ఆఫర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని వెయిట్ చేస్తూ యూరోప్ల కష్టాలు, నష్టాలు, బాధలు అన్ని భరించి కూడా ఓపిక ఉన్న చాలామంది గొప్ప లేడీస్, చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. కానీ వేరే ఉద్దేశంతో వచ్చిన వారికి ఎలా ఉంటుందంటే వచ్చి 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా ఆఫర్స్ రావట్లేదు, ఆఫర్స్ రావాలంటే ఇలా చేయాలేమో, కమిట్మెంట్ ఇవ్వాలేమో అనుకుంటూ తొందర పడిపోయి వాళ్ళ నుంచే గ్రీన్ సిగ్నల్స్ వచ్చి ఇస్తూ, అంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ రాకముందే ఆల్రెడీ కమిట్మెంట్ లిస్ట్లో ఉన్నారా, అలాంటి 1% ఎంత ఉన్నారండి వాళ్ళు. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళతో వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడాలో ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళతో అలవాటు పడిన వ్యక్తులు నిర్మాతలు మిగతా వాళ్ళతో కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. నిర్మాతలు కానీ దర్శకులు కానీ, నిర్మాత దర్శకులు కాదు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉండి రికమెండ్ చేయగలిగి ఎవరికైనా చెప్పించగలిగి ఏ పెద్దోడైనా సరే ఒక ఆడపిల్ల వచ్చిందంటే ఇలాగే ఆలోచిస్తున్న వాతావరణం అలా అయిపోయిందండి. అంటే టోటల్ కలుషితం అయిపోయింది. ఇది పెద్ద ఇదండి, అంటే ఏదంటే బురదలో అన్నట్టుగా ఇలా ఉంది. నేను అనుకోవడం ఏంటంటే శ్రీరెడ్డి గారు లాంటి వ్యక్తులు, సరే ఆ పేర్లు చెప్పడం అనేది అది పర్సనల్ పక్కన పెడితే, శ్రీరెడ్డి వేసిన అలిగేషన్స్ మీద చాలా మంది పెద్ద ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, డైరెక్టర్స్, ఇప్పుడున్న పెద్ద ప్రొడ్యూసర్స్ అందరు రెస్పాండ్ అయ్యారు. మేము ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, అలాంటివి మేము చూడలేదు, కావాలనే శ్రీరెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తుందని పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరు అన్నారు. మరి ప్రొడ్యూసర్స్ ఎందుకు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు, అమ్మాయి ఉంది అని చెప్పినప్పుడు ఏవైతే ఉన్నావో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కానీ అసలు ఇష్యూయే లేదు కావాలని అలిగేషన్స్ చేస్తుందని ఈ ప్రొడ్యూసర్స్ తప్పుడు రాంగ్ దీన్ని ఎందుకు అలా ఎంకరేజ్ చేస్తున్నారు? అంటే ఇండస్ట్రీలో అసలు లేదన్నది ఒప్పుకోండి, ఉంది, అది జరుగుతుంది, రకరకాలు జరుగుతుంది. అయితే ఓపెన్గా దాన్ని ఒప్పుకో ఇండస్ట్రీ పెద్దలు ఏంటంటే అంత ఓపెన్గా వాళ్ళు ఒప్పుకోకూడదు. వాళ్ళకున్న ఆ పొజిషన్లో నాయకులుగా ఉన్నప్పుడు ఒప్పుకోకుండా దాన్ని, అంటే ఆ విధంగా లోపల కొన్ని జరుగుతున్నాయండి ఇంటర్నల్గా మీటింగ్స్లో వాటిలో, ఇలా ఇలా చేస్తే ఈ విధంగా ఉద్యమాలు వస్తున్నాయి. ఈరోజు శ్రీరెడ్డి గారి లాంటి ఒక వ్యక్తి, ఒక లేడీ వచ్చారు, ఇంకా ఎంతమంది వస్తారు బయటికి, మనం కంపైపోతాం. ఏదైనా ఉంటే పర్సనల్ చూసుకోండి కానీ పరిశ్రమకు చెడ్డ పేరు వచ్చేలాగా చేయొద్దని ఇంటర్నల్ మీటింగ్లలో కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీ పెద్దలు వార్నింగ్లు ఇచ్చారు. అటువంటి జరగకుండా చూడడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు, కొన్ని కమిటీలు వేశారు, ఆర్టిస్టుల కమిటీ, తర్వాత ప్రొడ్యూసర్స్ అందరు కలిపి కూడా, అంటే కొంతమంది అంటే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కువ చేస్తున్నారండి, వాళ్ళందరికీ కూడా చిన్న వార్నింగ్ కూడా ఇచ్చారండి. ఇటువంటి ఎప్పుడన్నా తెలిస్తే మేము కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకి ఇచ్చారు. ఉన్నాయి మార్పులు, కొన్ని జరుగుతున్నాయి. సీరియల్ హీరోయిన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అందరండి ఆర్టిస్టులు అంటే సినిమాలో సీరియల్ కావచ్చు. అయితే నేను బాధపడేది ఏంటంటే ఈ కమిట్మెంట్లు, అడ్జస్ట్మెంట్లు, ఇలా రకరకాల పేర్లతో ఇది వేరు, ఇది ఒకటి జరుగుతుంది. ఇది ఎంత తప్పు, ఎంత ప్రమాదకరమో, లొకేషన్లో సినిమా లొకేషన్ కావచ్చు, సీరియల్స్ లొకేషన్ కావచ్చు, వెబ్ సిరీస్ షూటింగ్ లొకేషన్ కావచ్చు, ఆ లొకేషన్స్లో లేడీస్ ఉన్నప్పుడు మనం ఎక్కడైనా సరే మనం
బయట ఏదైనా మీటింగ్ పోయినప్పుడు లేదా ఎక్కడ ఉన్నప్పుడు మనం ఒక 500 మంది మగవాళ్ళు ఉన్నప్పుడు ఒక 5 మందో 10 మందో లేడీస్ అక్కడ వచ్చుంటే ఐదుగురే లేడీస్ ఉన్నారు అని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా అరే వాళ్ళు ఉన్నారు మనం రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళు ఉన్నారు మనం మంచిగా మాట్లాడాలి, వాళ్ళ ముందు మనం అగ్లీగా బిహేవ్ చేయకూడదు అని బయట అంత జాగ్రత్తగా ఉంటాం. లేడీస్ని అంత గౌరవిస్తాం. యాక్చువల్గా లేడీస్ని ఒక అమ్మలాగా ఒక చెల్లిలాగా చాలా గొప్పగా పూజించి ఆరాధించే దేశం అండి మనం. ఇప్పుడు ఇక్కడ 1000 మందిలో 1000 మంది ఉండి ఒక్క అమ్మాయి వచ్చింది కానీ అమ్మాయి ముందు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, ఒక బూత్ మాట మాట్లాడడానికి ఇంకోటి అంత రెస్పెక్ట్ ఇస్తాం. మరి లొకేషన్లో ఎందుకు పక్కన అమ్మాయిలు ఉంటే బూతులు మాట్లాడతారు, అమ్మాయిలతో కూడా ఇండైరెక్ట్గా ఎందుకు మాట్లాడతారు? ముఖ్యంగా సీరియల్స్లో నేను విన్నానండి, విని నేను కొంతమంది చెప్పాను యూనియన్ లీడర్స్తో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను రాసే ఆర్టికల్స్ కూడా రాశాను. అంతమంది లొకేషన్లో జనాలు మగాళ్ళు ఉన్నప్పుడు ఒక లేడీ ఒకళ్ళు కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడ లేనిపోని టెంప్టేషన్ లాగా వచ్చేసి అగ్లీగా మాట్లాడడం, ఆ సీన్ని వివరించేటప్పుడు కూడా ఒక సీన్ ఉందంటే రెస్పెక్ట్గా అమ్మ ఈ సీన్ ఇది నీ క్యారెక్టర్ ఇది ఇలా ఇలా అని ఆ సీన్ని వివరించేటప్పుడు ఆ సీన్లో కొంచెం అగ్లీగా ఏదన్నా సపోజ్ ఒక వ్యాంప్ క్యారెక్టర్ లేకపోతే ఇంకోటి ఉంటే దాన్ని కూడా గౌరవపూర్వకంగా చెప్పవచ్చు. వ్యాంప్లో భాషల్లో మాట్లాడి అమ్మాయికి సీన్ ఇలా చెప్తుంటే ఎలా యాక్ట్ చేస్తుంది అమ్మాయి? అమ్మాయి ఆర్టిస్ట్గా నటించాలని వచ్చింది, అమ్మాయితో నీ క్యారెక్టర్ ఇదమ్మా ఇదమ్మా అని కూడా అన్నారు. మళ్ళీ అమ్మ అనే కల్చర్ కూడా లేని విధాలు ఉన్నారు కొంతమంది. నీ క్యారెక్టర్ ఇది నీ అని చెప్పేసి ఆ క్యారెక్టర్ తాలూకు అక్కడ ఆ సీన్లో అని చెప్పడానికి నాకు నేను మాటలు ఎదుర్కొంటున్నా. వాళ్ళ భాష ఆ లాంగ్వేజ్ వీళ్ళు మాట్లాడి చెప్తున్నానండి. అమ్మాయి వినలేక విని తిట్టలేక అలా ఓకే సార్ అంటే ఇలా ఇలాంటి ఫీలింగ్ అమ్మాయి చూస్తుందంటే తన మనసులో ఎంత బాధపడుతుంటుంది. ఒకవేళ ఎంత కల్చర్ డెవలప్ అయిన అమ్మాయి అయినా సరే అంతమంది చుట్టూ జనాలు చూస్తున్నప్పుడు వీడు వల్గర్గా మాట్లాడుతుంటే సీన్ చెప్పే డైరెక్టరు కో డైరెక్టరు ఇంకొకళ్ళు అది కరెక్ట్ అండి. అది నాకు తెలిసి ఆ కాస్టింగ్ కోచ్ కంటే ఘోరమండి. కాస్టింగ్ కోచ్ అనేది ఎక్కడో రహస్యంగా 4 గోడల మధ్య జరుగుతుంది. ఇష్టపడ్డ అమ్మాయి వెళ్తుంది, లేకపోతే తప్పదనుకున్న అమ్మాయి వెళ్తుంది, ఇంకేదో జరిగిపోతుంది. అది 4 గోడల మధ్య జరుగుతుంది. ఇంతమంది ముందు ఒక అమ్మాయితో నువ్వు మాట్లాడే పద్ధతి ఏదైనా లేదు అది పక్కన పెడితే లొకేషన్స్ మామూలుగా ఉంటారు. ఎవరైనా లేడీస్ వస్తే ఇక్కడ బూతులు మాట్లాడుకోవడము, ఒక బూతు మాట తన నోటితో వచ్చినప్పుడు మామూలుగా మగాళ్ళు ఉన్నప్పుడు కూడా మాట్లాడకూడదండి, లేడీస్ ఉన్నప్పుడు అసలు ఎంత సమయం ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంటే స్త్రీలు పురుషులు అందరు మనుషులే, కానీ నేను అనుకోవడం ఒక స్త్రీ అంటే అది సపరేట్ అండి, ఒక భర్త మాత్రం. మన అమ్మ ఉన్నప్పుడు, మన చెల్లెలు ఉన్నప్పుడు, మన వాళ్ళు ఉన్నప్పుడు మనం మాట్లాడతామండి, కానీ జోకులు ఇస్తామా? అది అదొక చాలా బ్యాడ్ కల్చర్ నడుస్తుంది. ఇంకా వాళ్ళ ఒక అమ్మాయి వచ్చిందంటే అమ్మాయి ఒక్కటి రాదు, తోడు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ బ్రదరు, చెల్లెళ్ళు వస్తారు. వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడ కెమెరా ముందు అమ్మాయి యాక్ట్ చేస్తుంటే వాళ్ళు అక్కడ కెమెరా వెనక్కు ఎక్కడ పక్కన ఉంటారు. వాళ్ళ కూతురు అక్కో చెల్లెలో కెమెరా ముందుకు వెళ్ళగానే అందరూ ఆనందంగా అరే మా కూతురు యాక్ట్ చేయడానికి వెళ్ళిందని చూస్తుంటారు. అక్కడ వెళ్ళినప్పుడు నువ్వు ఈ భాష ఏదో మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత బాధపడతారు, అరే వాళ్ళు వింటున్నారని ఈ అమ్మాయి ఎంత బాధపడుతుంటుంది. ఇవి కాకుండా ఒకసారి వాళ్ళు వెనక ఉన్నారని చూడకుండా అక్కడ ఒక అమ్మాయి యాక్ట్ చేస్తుంటే అమ్మాయి గురించి ఇక్కడి నుంచి బ్యాడ్గా మాట్లాడుతుంటారు. వీళ్ళు పెట్టే కెమెరా యాంగిల్స్ కూడా చాలా నీసమైన యాంగిల్స్ పెట్టుకుని చూస్తుంటారు ఇక్కడి నుంచి. పెద్ద సినిమాల్లాగా చిన్న సినిమాలు కూడా ఒక మంచి సక్సెస్ రావాలంటే ప్రొడక్షన్స్ మారాలా, డైరెక్టర్స్ మైండ్ సెట్ మారాలా, ప్రొడ్యూసర్స్ మైండ్ సెట్ మారాలా, హీరోలు కూడా చిన్న డైరెక్టర్లకి సపోర్ట్ చేసే ఛాన్స్ ఇవ్వాలంటారా? మీరు చెప్పిన అన్నీ రావాలండి, ఒక్కటే కాదు. అంటే యాక్చువల్గా ఇప్పుడు నిజం చెప్పాలంటే కొత్త డైరెక్టర్లు చిన్న సినిమాల్లోనే కొత్త కథలు వస్తున్నాయి, కొత్త కంటెంట్లు వస్తున్నాయి. పెద్ద సినిమాలన్నీ రెగ్యులర్గా ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న కథలే వస్తున్నాయండి, అంతే కదా, కొత్తదనం లేదు. కాకపోతే వాళ్ళ యాక్టింగ్లో ఉండదు, వాళ్ళకు కొన్ని కొలతలు ఉంటాయి, ఆ కొలతల్లోనే వస్తున్నాయి. కొత్త సినిమాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా తెలియకుండా మార్పులు వస్తున్నాయి. లేకపోతే కేర్ ఆఫ్ కల్చర్ పాలెం ఏంటండి, చూసారు ఎంత కొత్త థాట్ ఎంత ఎలా తీశారు అసలు.
ఏదో 1000 పూలు వికసించనివ్వండి అంటారే, ఆ విధంగా చిన్న సినిమాలలోని కొత్త కథలు వస్తున్నాయి. కొత్త డైరెక్టర్స్ కొత్తగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆ ఆలోచనల్ని ఆ ట్రెండ్ని కానీ కరెక్ట్గా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే భారతీయ సినిమాలో తెలుగు పరిశ్రమ టాప్ లైన్లో ఉంటుందండి. ఆల్రెడీ అంటే మనకంటే ముందు ఇప్పుడు ఇరానీ మూవీస్ అవన్నీ కూడా చాలా చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఇంక మనకంటే ఇంకొక 10 ఇయర్స్ 20 ఇయర్స్ ముందు ఉన్నారు. వాళ్ళను అందుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు ఇలా వస్తున్న కొత్త తరాన్ని ఎంకరేజ్ చేస్తే అందుకోవడం పెద్ద కష్టమేం కాదు. అలాగే కొత్త ఈ మీరు అన్నట్టుగా పెద్ద హీరోల మైండ్ సెట్ కూడా మారారండి. వాళ్ళు ఎందుకంటే సినిమా తీద్దామంటే ఆల్రెడీ ఉన్న డైరెక్టర్స్ ఎవరు, హిట్లో ఉన్న డైరెక్టర్స్ ఎవరు అంటే 10 మంది లోపే కనిపిస్తారు. వాళ్ళతోనే మీ ఏ పెద్ద హీరో చూడండి, రిపీట్ రిపీట్ అంటే కథలు వాళ్ళ దగ్గరే ఉన్నట్టు, కంటెంట్ వాళ్ళ దగ్గరే ఉన్నట్టు, ఆ మిగతా అంతా వేస్ట్. నిజంగా మీరు మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవాలంటే ఆ కొత్త వాళ్ళ దగ్గర ఉంటుందండి, ఆ చిన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. మంచి సినిమాలు చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏవైతే కథలన్నీ ఒక 100 స్టోరీస్ రాసి పెట్టుకున్నారు, దాంట్లో కనీసం ఒక 30-40 స్టోరీస్ అన్న సినిమా రూపంలో రావాలి. మంచి సక్సెస్ వచ్చి ఈ నెల మీ స్ట్రగుల్స్కి, మీరు పడ్డ హర్డల్స్కి అన్నిటికీ ఒక మంచి రిజల్ట్ రావాలని. డూ ఆర్ డై ఇక్కడే పెట్టుకున్నారు కాబట్టి డూ ద బెస్ట్ కాన్సెప్ట్తో మంచి స్టోరీస్ తెచ్చి, మంచి స్టోరీస్తో మంచి హీరోస్ ఆఫర్ ఇచ్చి పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు పెద్ద రేంజ్లో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ అండి. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్.